హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్ అందరు బాగున్నారా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ లాస్ట్ వీడియోలో మింత్రా కొన్ని కుర్తీ సెట్స్ని మీతో షేర్ చేసుకున్నాను కదా అందరికీ అవి చాలా బాగా నచ్చాయి చాలామంది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పారు అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే పర్సనల్గా చాలామంది నాకు మెసేజ్ చేశారు బాగున్నాయి థ్యాంక్ యూ అని చెప్పి చూపించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మళ్ళీ మింత్రా కుర్తీ సెట్స్తో మేము ముందుకు వచ్చాను ఈరోజు కూడా కొంచెం మంచి ఫెస్టివ్ వేర్ కలెక్షన్ వెడ్డింగ్ కోసం అలా ఏమైనా చూస్తున్నారు అని అంటే మంచి కలెక్షన్ అయితే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను తీసుకొచ్చేసాను సో మింత్రాలో మీకు ఏమైనా సేల్స్ కూడా ఉంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి చూడండి సేల్స్ కూడా ఉంటే మెన్షన్ చేస్తే మీకు ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చు ఇంకా తక్కువ ప్రైజెస్లో మీరు ఏమైనా తీసుకోవచ్చు డిస్కౌంటెడ్ ప్రైజెస్లో సో యా ఈరోజు మంచి కుర్తీ సెట్స్ని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా అండ్ ఈ కుర్తీ సెట్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అది కూడా మీకు కావాలనుకుంటే చూడండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇది కుర్తీ సెట్ అన్నమాట మంచి పింక్ షేడ్లో ఉన్న తీసుకున్నా నాకు ఈ కలర్ బాగా నచ్చింది లైట్ పింక్ షేడ్లో వచ్చింది కదా అండ్ స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి నాకు ఫుల్ స్లీవ్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంచుమించు ఇక్కడ వరకు వచ్చేస్తాయి స్లీవ్స్ మనకి సో ఇలాగా ప్యాటర్న్ అయితే మనకి ఇలా స్లీవ్స్ దగ్గర ఇలా వచ్చింది బార్డర్ లాగా అండ్ నెక్ దగ్గర యోక్ పార్ట్ దగ్గర వచ్చింది రిమైనింగ్ అంతా కూడా అక్కడక్కడ డాట్స్లా వచ్చాయి అండ్ కింద మనకి కింద మళ్ళీ బార్డర్ లాగా వచ్చింది అనమాట చాలా క్లాసీగా ఉంది డిజైన్ అంతా కలర్ డిజైన్ అంతా కూడా క్లాసీగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లోపల లైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు ఇది బ్రాండ్ వచ్చేసి లీబాస్ సైజ్ మీడియం తీసుకున్నాను సో ఎందుకు నవ్వుతున్నానో ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తే బోర్ కొడుతుందని ఇప్పుడు నేను మెన్షన్ చేయట్లేదు పక్కన వేసుకుని చూపిస్తానండి మీరు హైట్ అన్నీ కూడా చూసుకోవచ్చు సో ఇది కుర్తీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది సో ట్రోజర్ లాగా వచ్చిందనమాట బాటమ్ అండ్ దీనికి ఏమంటారు ఇలాగ పాకెట్స్ కూడా వస్తాయి అండ్ ట్రోజర్లా వచ్చింది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి చేశారనమాట సేమ్ అండ్ దీనికి దుప్పట్టా వచ్చేసి సేమ్ వచ్చింది కాంట్రాస్ట్ ఏం కాదండి సేమ్ వచ్చింది చాలా క్లాసీగా ఉందండి పీస్ అంతా కూడా చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే చాలా క్లాసిక్ అనిపిస్తుంది పింక్ అంటే చాలామందికి నచ్చుతుంది కదా ఆటోమేటిక్గా అందరికీ బాగా సూట్ కూడా అవుతుంది ఈ లైట్ షేడ్ సో ఇది బార్డర్లా వచ్చి దుప్పట్టా కొంచెం హెవీగానే వచ్చింది కానీ వెయిట్ అయితే అసలు ఏం లేదండి చాలా లైట్ వెయిట్గా ఉంది దుప్పట్టా అండ్ ఫిట్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి మీరు జనరల్గా ఏ సైజ్ తీసుకుంటారు ఆ సైజ్లోనే ప్రిఫర్ చేయొచ్చు ఈ బ్రాండ్ నేను చాలాసార్లు చెప్పాను కానీ చెప్తున్నాను మళ్ళీ ఒకవేళ కొత్తగా కూడా చూసి యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫిట్టింగ్ వైజ్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి కాబట్టి మీరు సైజ్ జనరల్గా ఏ సైజ్ అయితే తీసుకుంటారో ఈ బ్రాండ్లో అదే సైజ్ని మీరు ప్రిఫర్ చేసేయచ్చు అనమాట సో దుప్పట్టా అంతా చాలా గ్రాండ్గా వచ్చింది చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే సింపుల్గా మీరు ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా పూజలకు కానీ అలా కూడా మీరు స్టైల్ చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్ అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చి బ్రాండ్ వారంగా సైజ్ మీడియం తీసుకున్నాను ఇలా వస్తుంది మంచి డార్క్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది మంచి ఫెస్టివ్ వేర్ లాగా బాగా హెల్ప్ చేస్తుంది మీరు వెడ్డింగ్ గెస్ట్లా వెళ్తున్నారు వెడ్డింగ్లో ఏమైనా ప్రిఫర్ చేయాలి లేదంటే చిన్న చిన్న పూజలకి ఫంక్షన్స్కి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఈ బ్లూ మీద ఇలా గోల్డ్ ప్యాటర్న్తో వచ్చేసరికి చాలా క్లాసీగా ఉంది బ్యూటిఫుల్గా కనబడుతుంది గ్రాండ్ కూడా కనబడుతుంది డార్క్ కలర్ కదా సో నాలాగా ఎంతమందికి లైట్ కలర్స్ ఇష్టం ఎంతమంది డార్క్ కలర్స్ని ప్రిఫర్ చేస్తారనేది చెప్పండి నేను ఏ ఈవెంట్ అయినా పూజలు పెద్ద పెద్ద గ్రాండ్ ఫంక్షన్స్ ఉన్నా నాకు లైట్ కలర్ ఎక్కువ నచ్చుతుంది ఎందుకో నాకు లైట్ కలర్ బాగా సూట్ అవుతుందని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మీకేది నచ్చుతుందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నాకైతే లైట్ కలర్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానమాట నాకు ఇలాంటి షేడ్స్ నచ్చుతాయి పీచ్ పింక్ ఈ టోన్స్లో ఉండే షేడ్స్ బాగా నచ్చుతాయి అనమాట దాంట్లోనే డిఫరెంట్ టోన్స్ ఉంటాయి కదా సో అలాంటి టోన్స్లో అన్నీ నచ్చుతాయి నాకు లైట్ లైట్ కలర్స్లో సో ఈ మధ్య కొంచెం డార్క్ ప్రిఫర్ చేస్తున్నాను అంటే అన్ని లైట్ లైట్ అయిపోతున్నాయి అన్నట్టు ఎందుకంటే ఎస్పెషల్లీ లైట్ కలర్స్ వేసినప్పుడు డైరెక్ట్గా బాగుంటాయి కానీ ఫొటోస్లో మీకు అంత లుక్ రాదు కదా సో అలా అనిపించి అప్పుడప్పుడు డార్క్ తీసుకుంటున్నాను బట్ నాకు ఇప్పటికీ లైట్ కలర్స్ అంటేనే చాలా ఇష్టం సో ఇది ఎలా వస్తుంది డార్క్ షేడ్లో వస్తుంది దీనికి లైనింగ్ లాంటిది అయితే ఏమీ ఉండదండి సో ఇలా వస్తుంది ప్లెయిన్గా ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది అంత చీప్గా అలా ఏం లేదు కంఫర్టబుల్గానే ఉంది లైనింగ్ లేనంత మాత్రాన బాగాలేదని ఏం కాదు బాగుంది అండ్ డార్క్ కలరే కాబట్టి మీకు అంత అన్కంఫర్టబుల్గా కూడా ఏం అనిపించదు దీని మీద అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ కింద కూడా మీకు కింద వరకు ఇలా డాట్స్ లాగా వచ్చాయన్నమాట ఇలా వచ్చాయి దీనికి సేమ్ కలర్లో మీకు బాటమ్ వస్తుంది దానికి వర్క్ ఏదైతే వచ్చిందో ఆ బాటమ్కి కూడా కిందిలాగా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ లాగా దీని మీద రెడ్ కూడా కొంచెం హైలైట్ అయింది కాబట్టి కొంచెం మంచిగా కనిపిస్తుంది అండ్ దీనికి దుపట్టా మెయిన్ హైలైట్ చూపిస్తాను ఫస్ట్ అయితే ట్రోజర్ చూపించేస్తున్నాను సో ఇది కూడా ట్రోజర్లో వచ్చిందనమాట సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ సేమ్ మెటీరియల్తో సో ఇది ట్రోజర్ వస్తుంది
అండ్ దీనికి దుపట్టా మెయిన్ హైలైట్ అన్నమాట. ఇది దుపట్టా వస్తుంది, చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకుంటే. నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను చూడండి, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇదేంటంటే మీకు కాంట్రాస్ట్లో వస్తుంది కదా దుపట్టా, అండ్ అక్కడక్కడ రెడ్ హైలైట్ అయింది మీకు కుర్తీకి కానీ బాటమ్కి కానీ. సో దుపట్టాలో మీకు ఎక్కువ రెడ్ హైలైట్ అవ్వడం వల్ల ఇంకా హైలైట్గా కనబడతారు, ఇంకా డార్క్గా కనబడతారు అనమాట. బ్లూ మీద రెడ్ అనేసరికి ఇంకా డార్క్గా కనబడతారు. సో మంచిగా ఉంటుంది అనమాట, డార్క్గా కనబడతారంటే మీరు డార్క్గా కాదు మంచి బ్రైట్ కనబడతారని అర్థం. సో యా, దీనికి ఇలాగ ఫ్లోరల్ దుపట్టాలా వచ్చి పక్కన మీకు ఇలా లేస్ లాగా ఇచ్చారనమాట. సో లెంత్ విడ్త్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి దుపట్టాకి, చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. వేసుకుంటే ఇంకా లుక్ అయితే అదిరిపోయింది చూస్తే కంటే, నాకు వేసుకుంటే లుక్ చాలా బాగా కనిపించింది. నేను కూడా మోడల్ వేసుకుంటారు కదా మనం జనరల్గా యాప్స్లో చూసినప్పుడు, అలా చూసే తీసుకున్నాను. వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అన్నట్టు అనిపించింది నాకు. వచ్చాక అంతేమీ సూపర్ అన్నట్టు ఏమి అనిపించలేదు, బట్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నట్టు అనిపించింది అనమాట. సో డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేయొచ్చు, సింపుల్గా వేసుకోవాలి. కొంచెం డార్క్ కలర్స్ కూడా ప్రిఫర్ చేస్తాను అంటే హ్యాపీగా క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. మెటీరియల్ వైజ్ ఫ్యాబ్రిక్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి, ఏ ప్రాబ్లం అయితే లేదు. హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో వారంగల్లోనే సేమ్ బ్రాండ్లో నేను మీడియం సైజ్ తీసుకున్నాను, దానికి బాటమ్ కొంచెం టైట్ అయిందని చెప్పాను కదా, దీనికి అలా ప్రాబ్లం ఏమీ అనిపించలేదు నాకు, నార్మల్గానే ఉంది. సో మేబీ ఆ ఫిట్టింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కదా, సో అందుకనే చెప్తున్నాను సేమ్ బ్రాండ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అవుట్ఫిట్ నా ఫేవరెట్ అవుట్ఫిట్, చెప్పాను కదా నాకు లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టం అని చెప్పి. ఇది కూడా లైట్ కలర్ అవుట్ఫిట్ అండి. నాకు ఎందుకో ఇలాంటి కలర్స్ మీద ఇలా డల్ గోల్డ్ ఇలా వర్క్స్ వస్తే నాకు భలే నచ్చేస్తాయి. దట్ టు ఏంటంటే ఇలా ఫుల్ స్లీవ్స్, నాకు ఈ కలర్స్ మీద గోల్డ్ వర్క్ వస్తే నచ్చుతాయి అనమాట. లైట్ కలర్ మీద మళ్ళీ లైట్ కలర్ లాగా ఆ క్లాసీగా కనపడుతున్నట్టు అనిపిస్తాయి. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇదైతే ఫుల్ లెంత్ డ్రెస్ లాగా వచ్చిందనమాట, చాలా గ్రాండ్గా ఉందండి, చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు. మీరు ఒకవేళ ప్రిఫర్ చేస్తే మాత్రం డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను, చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు. ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఫిట్టింగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు దుపట్టా లేకపోయినా కూడా అలా ఫ్రాక్లా వేసుకుంటే కూడా భలే బ్యూటిఫుల్గా ఉంది అనిపించింది. దీనికి బాటమ్ దుపట్టా అన్నీ వచ్చే చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికి నెక్ దగ్గర వర్క్ ఇలా హైలైట్ అయిందనమాట మెయిన్గా. సో ఇవేంటి అంటే మీకు థ్రెడ్స్కి అది కట్టుకోవడానికి చిన్న చిన్న థ్రెడ్స్ లాగా ఇచ్చారు. సో యా, నెక్ దగ్గర మెయిన్గా హైలైట్ అయింది అండ్ స్లీవ్స్ పార్ట్ అండ్ కింద, మిగిలిందంతా ప్లెయిన్ వచ్చింది. కింద మనకి ఇలా పెద్ద బార్డర్లా ఇచ్చారనమాట, మిగిలిందంతా ప్లెయిన్ వచ్చింది. కలర్కి ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు. అండ్ దీనికి గౌన్లా వచ్చిందనమాట, అంటే ఫ్లేయర్ చాలా బాగా వచ్చింది. సో ఫ్లేయర్ చాలా బాగా రావడం వల్ల ఏదో బుట్టలాగా అనిపిస్తుంది. సో ఫ్రాక్లా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. సో డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. ఇది బ్రాండ్ వచ్చేసి లీబాస్, సైజ్ వచ్చేసి నేను మీడియం తీసుకున్నాను. సో దీనికి బాటమ్ ఏమొచ్చిందో చూపిస్తాను. సో ఇది బాటమ్ వస్తుంది, సేమ్ కలర్ అండి బాటమ్. ఇది ట్రోజర్ ప్యాంట్లా వచ్చింది, యాక్చువల్లీ బాటమ్ లేకపోయినా ఏం కనిపించదు. సో వీళ్ళ కాలు నార్మల్ లెగ్గిన్లా కూడా ఏదో వేసేసుకోవచ్చు కావాలనుకుంటే, మీకు ట్రోజర్ వేసినా వేయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ దీనికి దుపట్టా హైలైట్ అని చెప్పాను కదా, సూపర్ హైలైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెట్ దుపట్టా వచ్చింది అండ్ దీనికి కూడా సేమ్ అక్కడ బార్డర్ ఏమి ఇచ్చారో ఆ బార్డర్ దీనికి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీని మీద రెడ్ హైలైట్ అవ్వడం వల్ల ఇంకా కొంచెం ఆ గోల్డ్కి డల్ అయిపోతుందేమో అని అనుకునే వాళ్ళకి ఈ దుపట్టా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే మీరు దుపట్టా లేకుండా కావాలి అనుకుంటే కొంచెం డల్గానే ఉంటుంది, అంటే లైట్ కలర్ లైట్ షేడ్స్ కదా. మీకు దుపట్టా వేయగానే చాలా హైలైట్గా కనబడతారు, చాలా డిఫరెంట్గా కనపడతారండి అందరూ వేసుకునే పింక్స్ కాకుండా. ఇలాంటి కలర్స్ ట్రై చేసి చూడండి, మీకు వెడ్డింగ్స్కి వెళ్ళినా, పూజల్లో అయినా, చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా, వేటికైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కనపడతారనమాట. అన్ని స్కిన్ టోన్స్కి కూడా ఈ కలర్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో డిఫరెంట్గా ట్రై చేయండి. నేనైతే క్వాలిటీ వైజ్ అయితే నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. మీరు ప్రిఫర్ చేస్తారా లేదా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా లేదా, కలర్ మీకు నచ్చుతుందా లేదా అనేది ఇంకా మీ ఇష్టం. పక్కనైతే యాడ్ చేస్తూ ఉంటాను, నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇది విత్ లెంత్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఇది నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్లోకి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అండి. ఫస్ట్ నేను మీకు పింక్ చూపించాను కదా, కొంచెం సిమిలర్ మోడల్లో వస్తుంది ఇది, కాకపోతే కొంచెం కలర్ వేర్ అనమాట. ఇది కొంచెం బ్లూ షేడ్లో వస్తుంది, కొంచెం గ్రేయిష్ బ్లూ టైప్ వస్తుందండి. ఈ బ్లూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం స్కై బ్లూ టైప్లో వస్తుంది అనమాట. సో ఇది స్లీవ్స్ దగ్గర వస్తుంది, కొంచెం మించుమించుగా ఒకలాగే ఉంది. ఇది కూడా ఇలా వస్తుంది, నాకు కలర్ బాగా నచ్చి తీసుకున్నాను. ఇది దీనికి ఫుల్ ఇంకా లీబాస్ అనమాట, ఇది కూడా బ్రాండ్. సో మీకు మంచిగా లైనింగ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇలా స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ లాగా వస్తాయి. సో ఇది అండ్ దీనికి
బాటమ్ వచ్చేసి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో బాటమ్ వచ్చింది. దీంట్లో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నారు అని అంటే చెప్తున్నాను, లీబాస్ బ్రాండ్ లో చాలా బాగుంటాయి క్వాలిటీ. సో మీకు మంచిగా లైనింగ్స్ తో సహా అన్ని ప్రొవైడ్ చేసేస్తారు. రీజనబుల్ గా అనిపిస్తాయి నాకు, క్వాలిటీకి వర్త్ అనిపిస్తాయి, చాలా వర్త్ అనిపిస్తాయి చెప్పాలంటే. దీనికి దుప్పట్టా వచ్చేసి మనకి సేమ్ లో వచ్చింది, సేమ్ కలర్ లో. కొంచెం డిజైన్ మారిందండి, మీకు పింక్ చూపించాను కదా, మీకు డిజైన్ అంటే స్టైల్ ఒకటే కానీ డిజైన్ మారిందనమాట. దీని మీద వచ్చిన డిజైన్, ఈ ప్యాటర్న్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి అంతే. స్టైల్ అయితే సేమే, కొంచెం దుప్పట్టా స్టైల్ కానీ బార్డర్ రావటం అదంతా కొంచెం సిమిలర్ అనమాట స్టైల్. దీని మీద వచ్చిన డిజైన్ అయితే మారింది. సో మీరు డిఫరెంట్ కలర్స్ కోసం చూస్తున్నారంటే ఈ కలర్ మీరు ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే పింక్స్ చాలా మంది దగ్గర ఉంటాయి కాబట్టి. ఒకవేళ డిఫరెంట్ కలర్ కావాలి నాకు అని అనుకుంటే ఈ కలర్ని ప్రిఫర్ చేయొచ్చు. ఫిట్టింగ్ వైజ్ అయితే ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని చాలా బాగున్నాయి. ఫిట్టింగ్ క్వాలిటీ మీరు హ్యాపీగా నచ్చింది అని అనుకుంటే డెఫినెట్గా తీసుకోండి, మీకు నచ్చుతుంది అదనమాట. సో ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. నాకు తెలిసినంత వరకు మీకు నచ్చింది వీడియో అనుకుంటున్నా, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. మీకు వీటిలో ఫేవరెట్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై.